ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఆయన 11 రోజుల వారాహి దీక్షలో ఉండడంతో ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కోసం ఏకంగా తన ఇంట్లోనే వారాహి అమ్మవారి పూజను నిర్వహించారట. ఇక ఇటు పవన్ రావడంతో పాటు అటు రేణు దేశాయ్ కూడా ఈ యొక్క వారాహి పూజకి చిరంజీవి ఇంటికి విచ్చేసింది. మొత్తానికి ఆమె రావడంతో ఆమెకి ఆహ్వానించి లోపలికి తీసుకెళ్ళి మరి ఆమెకు చేతిలో చీర పెట్టి మరీ ఆహ్వానించిందట కొనిదెల సురేఖ. మొత్తానికి ఆ పలకరింపులు, గతంలో ఉన్నటువంటి బాండింగ్ మాత్రం ఇంకా చెరిపోలేదని చెప్పాలి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా అన్న లిజ్నోని మొన్న ఇంటికి వచ్చినప్పుడు ఎలాగైతే వారికి ఆహ్వానించారో అదేవిధంగా రేణు దేశాయ్ కూడా అదేవిధంగా ఆహ్వానం పలికిరట మెగా కుటుంబం. ఇక ఆమె రావడంతో అందరు కూడా పలకరించి ఎలా ఉన్నామని చెప్పేసి కూడా ఇక చాలాసేపు గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు కూడా అన్నీ కూడా ఇటు సురేఖతోటి ఆమె చెప్పుకొచ్చారట. ఏది ఏమైనప్పటికీ కూడా దూరంగా ఉన్నా కూడా నువ్వు ఎప్పుడు మా పవన్ గురించి పాజిటివ్గా పోస్టులు పెట్టడం, పవన్ గురించి మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉంది, నిజంగా నువ్వు ఎక్కడున్నా బాగుండాలని చెప్పేసి ఇటు కొనిదెల సురేఖ కూడా ఆమె కూడా ఆమెని ఆశీర్వదించిందట. మొత్తానికి ఈ పూజలో ఆమె కూడా నిమగ్నమై మొత్తానికి ఆ ఒక్క పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చిరంజీవి చేయడంతో మెగా కుటుంబం అంతా ఏకమై ఇప్పుడు పవన్ కోసం ఈ యొక్క వారాహి పూజను కూడా నిర్వహించారు. నిజంగా ఇదంతా చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. అటు అల్లు ఫ్యామిలీ కూడా ఈ యొక్క పూజకు రావడం, ఇటు అఖిరా అదేవిధంగా ఆద్య అదేవిధంగా పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ వీరంతా ఒకే చోట ఉండడం, ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరగడం, అదేవిధంగా ఆయన మూడో భార్య అన్నా లక్ష్మణ కూడా పవన్తో పాటే అక్కడ పూజలో ఉండడం, ఇదంతా చూడముచ్చటగా కన్నుల పండుగగా అనిపించింది. ఇక చూసే ప్రేక్షక అభిమానులు కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతోటి అటు రేణు దేశాయ్ కానివ్వండి, లెజినవ కానివ్వండి, ఇటు చిరు ఫ్యామిలీతో కూడా ఎప్పుడు ఇలానే కలకాలం ఆనందంగా ఈ కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మెగా కుటుంబ సంబంధించినటువంటి ఎవరైతే అభిమానులు అవుతున్నారో జన సైనికులందరూ కూడా అదేవిధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. మళ్ళీ మా వదిన తిరిగి అన్న దగ్గరికి వచ్చిందంటూ, ఆ దేవుడి గురించి నువ్వు చాలా లేట్ చేసావు వదిన, నువ్వు వెళ్లకుండా ఉండే ఉంటే నిజంగా ఈరోజు మా దేవుడి పక్కన దేవతలా ఉండేదానివి, ఆలస్యమైనప్పటికీ మళ్ళీ నువ్వు తిరిగి వచ్చావు చూడు, అదే మాకు కావాల్సింది, ఎప్పుడు మీరు ఇట్లా కలకాలం సంతోషంగా ఉండాలని మేము కూడా ఎప్పుడు కోరుకుంటున్నామంటూ మరో అభిమాని కూడా కామెంట్ చేశాడట. మొత్తానికి ఇక ఈ యొక్క పూజను చూసి ఇప్పటికే జన సైనికులు మెగా అభిమానులు అందరూ కూడా కాంప్లిమెంట్స్ కామెంట్స్ కూడా చేస్తున్నారు రేణు దేశాయ్ని ఉద్దేశించి. ఇక పవన్ ఈ 11 రోజుల వారాహి దీక్ష ఇప్పటికే కఠినంగా ఆయన మొదలుపెట్టాడు. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేయబోతున్నారని ముందుగానే తెలియజేశారు. ఇక బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్షను ఆయన మొదలుపెట్టారు. ఇక 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో పవన్ పండ్లు ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. ఇక గత ఏడాది జూన్ మాసంలో కూడా పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఆ యాత్ర సందర్భంలో కూడా వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు పవన్. ఈసారి 26 తారీఖే మొదలుపెట్టి ఈ 11 రోజులు దీక్షలో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఇక దైవభక్తి కూడా ఆయనకు ఎక్కువ అని మనకు అందరికీ తెలిసిందే. ఆయన వారాహి అమ్మవారిని ఎక్కువ పూజిస్తూ ఉంటారు, అటు అంజనను కూడా కొలుస్తూ ఉంటారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి పేరు పెట్టి మరి అంజన్న సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేయించారు పవన్. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో మొత్తానికి మళ్ళీ అంజన్న సన్నిధిలో ఈ యొక్క వారాహి దీక్షలో ఉండి ఆయన నిన్న మొక్కులు కూడా చెల్లించుకున్నారు. గతంలో కూడా దీక్షలు చేపట్టారు పవన్. ఇక గతంలో చతురస్మస్య దీక్షను చేశారు. 4 నెలల పాటు ఆయన ఈ దీక్షను కొనసాగించారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఈ ఆశ్వయుజ మాసం కలిపి 4 నెలల పాటు ఈ దీక్షను చేశారు. చాతుర్మాస్య దీక్షలో ఉన్నంతకాలం ఆహార నియమాలు పాటించేవారు. మితంగా స్వాతిక ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవారు. ఇక పవన్ ఒక పూట మాత్రమే ఆహారం తీసుకునేవారు. సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు పండ్లు ఆహారం తీసుకునేవారు. అలాగే పవన్ కళ్యాణ్ దీక్షను విరమించిన సమయంలో కూడా హోమాన్ని నిర్వహించారు. మొత్తానికి ఇప్పుడు చిరు ఇంట్ల సందడిగా మొదలైందని చెప్పాలి. ఈ వారాహి దీక్ష తీసుకోవడం వలన అక్కడ పూజా కార్యక్రమాలు జరిపిస్తున్నారు చిరంజీవి గారు. మొత్తానికి ఈ యొక్క పూజా కార్యక్రమాలకి మెగా కుటుంబం అంతా హాజరైంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.